అందరికీ చిరటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు యువ కిషోరం మనకు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేంటయ్యా అంటే పల్లె పల్లెకు పాలువాయి. పల్లె పల్లెకు పాలువాయి అంటే ఇదేదో కొత్త విషయం కాదు. తండ్రి బాటలో తనయుడు. నేను ఈ మాట ఎందుకంటానంటే గత 30 సంవత్సరాల క్రితం వలసవాదుల కబందాస్తాల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సిర్పూరు నియోజకవర్గ ప్రజల విముక్తి కోసం ఉద్భవించిన ధృవతార ప్రజాబంధు పాల్వాయి పురుషోత్తమరావు గారు, ఆ మహనీయుడు ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు పాదయాత్రగా తిరిగి సిరుపూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకొని ప్రజల మన్ననలు పొంది ప్రజల ఓటు అనే ఆయుధంతోనే ఆంధ్ర పాలకుల గుండెల్లో గుణపాన్ని దించి సిరుపూరు నియోజకవర్గ ప్రజలకు స్వేచ్ఛావాయులు అందించినటువంటి మహనీయులు మన రాజకీయ గురువు గారు పాల్వాయి పురుషోత్తమరావు గారు. అంతటి మహనీయులు నేడు మన మధ్య లేకపోయినా నేడు జరుగుతున్నటువంటి అరాచక పాలన అంతం అందించడానికి మళ్ళీ మన ముందుకు వచ్చిన మన యువ కిషోరం డాక్టర్ పాల్వాయి హరీష్ రావు గారు పల్లె పల్లెకు పాల్వాయి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ సభకి చేసినటువంటి అశేష జనమందరూ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ పల్లె పల్లెకు పాల్వాయి అనే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి మన పాల్వాయి హరీష్ బాబు గారు చిరుపూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అంతవరకు అలిపెరగని పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్, జై హింద్, జై తెలంగాణ.